Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాటలు చూస్తే కోటలు బండారు బడాయి ఇంతేనా? విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అచ్చం చంద్రబాబు శిష్యుడే. ఆయన మాదిరిగానే ఈయన కూడా తన రాజకీయ గురువు పైల అప్పలనాయుడుని పక్కన పెట్టి మరీ ఎమ్మెల్యే టికెట్ 3.5 దశాబ్దాల క్రితం సొంతం చేసుకుని దూసుకు వచ్చారని ఆరోపణలు ఉన్నాయి. మొదట సర్పంచ్గా, తరువాత పరవాడ మండల అధ్యక్షునిగా పనిచేసిన బండారు సత్యనారాయణ మూర్తి 1989 నాటికి ఎమ్మెల్యే అయిపోయారు. ఇక ఆయనకు అదృష్టం తొలిసారి తలుపు తట్టింది. అంతే 1998 ప్రాంతంలో మంత్రి కూడా అయిపోయారు. అయితే ఆ లక్ అంతటితో సరి అన్నట్లుగానే ఆగిపోయింది. బండారు సత్యనారాయణ మూర్తి 1999 మళ్ళీ గెలిచినా కూడా మంత్రి పదవి దక్కలేదు. ఇక హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన బండారు సత్యనారాయణ మూర్తి 2004-2009 ఎన్నికలలో వరుసగా ఓడిపోయారు. తిరిగి 2014 గెలిచిన మంత్రి పదవి దక్కలేదు. 2019 ఎన్నికలలో యువ ఎమ్మెల్యే అన్నెంరెడ్డి అదీప్ రాజు చేతిలో ఆయన భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇవన్నీ ఇలా ఉంటే తనకు కంచుకోటగా, రాజకీయానికి రాచబాటగా పరిగణించే పరవాడలో పట్టు కోల్పోవడమే అసలైన రాజకీయ చిత్రం. తాను, తన సతీమణి కూడా సర్పంచులుగా పనిచేసిన సొంతూరు వెన్నెలపాలెంలో తాజా పంచాయతీ ఎన్నికలలో భారీ ఓటమి బండారు సత్యనారాయణ మూర్తికి గట్టి షాకే ఇచ్చిందని చెప్పాలి. తన సతీమణిని నిలబెట్టి కాళ్ళరిగేలా ప్రచారం చేసిన 650 ఓట్ల తేడాతో మాజీ మంత్రి భార్య మాధవీలత వైసీపీ మద్దతుదారు చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో పాటు పరవాడ మండలంలోని మెజారిటీ పంచాయతీలు కూడా వైసీపీకి సమర్పించుకుని రాజకీయంగా బండారు సత్యనారాయణ మూర్తి దెబ్బ తినేశారు అంటున్నారు. ఎక్కడైనా పరువు పోయినా పర్వాలేదు, కానీ వియ్యాల వారి ముందు మాత్రం దర్జా తగ్గకూడదు. కానీ బండారు సత్యనారాయణ మూర్తికి మాత్రం వరుస పరాజయాలు పలకరించడంతో వియ్యం అందుకున్న కింజారపు కుటుంబం ముందు తగ్గిపోతున్నారు అన్న ప్రచారం సాగుతోంది. సొంతూరు నిమ్మాడలో అచ్చెన్నాయుడు సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా టెక్కలలో గెలిచి సత్తా చాటారు. అలాగే అల్లుడు శ్రీకాకుళం ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడు కూడా విజయాల బాటలో ఉన్నారు. కానీ బండారు సత్యనారాయణ మూర్తి కుటుంబమే అలా అయింది అంటున్నారు. 2019 ఎన్నికలలో మామ ఎమ్మెల్యేగా ఓడిపోతే తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో అత్తమ్మ ఓటమితో బండారు వారి అల్లుడైన రామ్మోహన్ కూడా కలత చెందుతున్నారట. మొత్తానికి ఈ సీనియర్ నేత రాజకీయ జీవితం ముగిసిపోయిందా అని తమ్ముళ్ళే అనుకుంటున్నారు.